భాస్కర్ ట్రావెల్స్. మీ ప్రయాణం ఏదైనా ఇప్పుడు అతి సులువుగా మా వద్ద టికెట్స్ పొందే అవకాశం, మరియు బ్యాంక్ ఏదైనా వేగంగా నగదు లావాదేవీలు పొందే అవకాశం కేవలం మీ భాస్కర్ ట్రావెల్స్ లో అందుబాటులో కలదు. భాస్కర్ ట్రావెల్స్, ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోసుబొమ్మ సెంటర్, జంకారెడ్డిగూడెం. స్మార్ట్ టీవీ న్యూస్ కు స్వాగతం. మహాత్మా గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజా అన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం క్యాంపు కార్యాలయంలో శనివారం గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి స్వాతంత్ర్యం తేవడంలో గాంధీ ఎంతో కృషి చేశాడన్నారు. ఈ సందర్భంగా రఘుపతి రాఘవ రాజారాం పాటతో ఆయనను స్మరించుకున్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక రామచంద్రపురం పదవ వార్డులో 29 లక్షలతో నిర్మించే 2 CC రోడ్డు నిర్మాణాలకు శనివారం శంకుస్థాపన చేశారు. అలాగే గత 10 ఏళ్లుగా వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా బుట్టాయిగూడెం రోడ్డుకు మోక్షం లభించింది. స్థానిక పద్మా థియేటర్ వద్ద 26 లక్షలతో నిర్మించే బీటీ రోడ్డుకు ఎమ్మెల్యే ఎలిజా శంకుస్థాపన చేశారు. గత 2 రోజుల్లో సుమారు 1 కోటి రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు పూర్తి చేశారు.
కామవరపుకోట మండలంను మంచు దుప్పటి కమ్మేసింది. ప్రధాన రహదారులు గ్రామంలో సిమ్లాను తలపించే విధంగా పొగమంచు కప్పేయడంతో ఆహ్లాద వాతావరణం నెలకొంది. కానీ ప్రమాదం కూడా ముందుకొచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు చీకటి వాతావరణం నెలకొంటుంది. వాహనదారులు హెడ్లైట్ల వెలుతులతో వాహనాలు నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న ఘోర ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉందని, ప్రతి వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణాలు కొనసాగించాలని మానవ హక్కుల పరిరక్షణ సంస్థ జిల్లా చైర్మన్ వీరమల్ల మధుసూదన్ రావు కోరారు. ముఖ్యంగా పిల్లలతో వెళ్తున్న పాఠశాలల వాహనాలు, ఆర్టీసీ బస్సులు వేగాన్ని తగ్గించి వెళ్లాలన్నారు. మంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు. దగ్గరకు వచ్చే వరకు కనిపించలేకపోవడంతో ప్రమాదాలు జరిగే పరిస్థితి నెలకొంది. ఆహ్లాదంగా మారిన రహదారులను చూసుకోవడానికి కూడా చాలామంది చిన్నారులు పెద్దలు అలాగే వాహనాలను నడుపుతున్నారు. తప్పనిసరిగా ఈ వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరు వాహనదారులు ఇంకా నిర్లక్ష్యంగా వేగంగా వెళ్ళడంతో పాటు లైట్లు వేయకుండా వెళ్తున్నారు. తద్వారా ప్రమాదం జరిగినట్లయితే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మంచులో లైట్లు వేసుకునే వెళ్ళాలని ఈ మంచు వలన చాలా నష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ పిల్లలు వీరందరూ కూడా వెళ్ళే వాహనాలనే డ్రైవర్లు నెమ్మదిగా వెళ్ళాలని, ప్రతి ఒక్కరు కూడా వాహనాలకు లైట్లు వేసుకుని వెళ్ళాలని మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తరఫున కోరుతున్నాం. ఎందుకంటే ఈ వాహనాలు ఎదురుగా వచ్చే వాహనాలు కనపడకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విధిగా లైట్లు వేసి ప్రయాణాలు కొనసాగించాలి. లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైట్లు వేసి ఈ వాహనాలను నడపాలని మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తరఫున కోరుతున్నాం. From the world of variety. లోటస్ మెన్ అండ్ ఉమెన్ సెలూన్ అండ్ స్పా ఇప్పుడు మన జంగారెడ్డి గూడెంలో ఇక అద్భుతమైన అందం మీ సొంతం. మండవల్లి పెట్రోల్ బంక్ పక్కన అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డి గూడెం. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 9948637861.